ఈటల రాజేందర్ త్వరలోనే బీజేపీకి గుడ్ బై చెబుతారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం కదా. దానికి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనేది ఆ పుకార్ల సారాంశం. తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంతవరకు ఇది ఒక టాపిక్గా మారిపోయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార తీరుపై ఢిల్లీలోని పార్టీ పెద్దలకు ఈటల ఫిర్యాదు చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ కథనాలపై ట్విట్టర్ వేదికగా ఈటల స్పందించారు. తాను పార్టీ మారనున్నట్లుగా కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు నియంతృత్వ కేసీఆర్ సర్కారును అంతమొందించడమే తన లక్ష్యమని అన్నారు. కేసీఆర్ను గద్దెదించడం ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సారథ్యంలో నడుస్తున్న బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈటల స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నేతలందరూ సమిష్టిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. పదే పదే పార్టీలు మారడం తన విధానం కాదన్నారు. పార్టీ మారుతున్నట్లు తనను సంప్రదించకుండానే కథనాలు ప్రచురించడం సరైన పద్ధతి కాదన్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇలాగే బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ ఒక ప్రచారం జరిగింది. అయితే తన రాజకీయ ప్రత్యర్థులే ఇలాంటి పుకార్లను సృష్టిస్తున్నారని, ఇందులో నిజం లేదంటూ కోమటిరెడ్డి కూడా స్పష్టం చేశారు. బీజేపీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తన అభిమానుల్ని గందరగోళానికి గురి చేసేందుకే ఇలాంటి పుకార్లను సృష్టిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.